హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడేదైనా తాజా వార్త గత వైసీపీ ప్రభుత్వ హాయంలో ప్రముఖ బాలీవుడ్ నటిపైన తప్పుడు కేసు పెట్టి అనవసరంగా తనని కేసులో ఇరికించి అరెస్ట్ చేశారనే వార్త అయితే వచ్చిందనమాట దీనిపైన విషయాలు కొన్ని కూడా సరైనటువంటి విచారణ చేయకుండా ప్రభుత్వానికి అనుగుణంగా వ్యవహరించడం అయితే జరిగింది దీనిపైన ప్రస్తుతం అయితే టీడీపీ యాక్షన్ తీసుకొని ప్రముఖ ఐపీఎస్ ఉద్యోగులైనటువంటి ఉన్నతాధికారులను ముగ్గురిని సస్పెండ్ చేయడం అయితే జరిగింది వీరిలో విషయాలు కొన్ని ఒకరనమాట అయితే దీని వీడియో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఇక చేయకుండా మనం అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం ముంబై సినీ నటి కాదంబరి జత్వాని పైన వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏపీలో ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపైన సస్పెన్షన్ పడింది ఇప్పటికే ఈ కేసులో ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులైతే జారీ అయిన విషయం కూడా దగ్గర తెలిసిందే తాజాగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ మాజీ సిపి కాంతిరాణా అలాగే ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది తప్పుడు కేసులో ముంబై సినీ నటి కాదంబరి జత్వానిని అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేసిన వ్యవహారంలో ముగ్గురు అధికారులపైన వేటుపడింది ఐపీఎస్ అధికారులపైనే తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడంతో దీనిపైన డీజీపీ ద్వారక తిరుమలరావు కూడా విచారణకు ఆదేశించారు ఆయన ఆదేశాలతోనే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇబ్రహీంపట్నం స్టేషన్లో కాదంబరి జత్వాని ఆమె కుటుంబ సభ్యులపైన నమోదైనటువంటి కేసు ఫైళ్లను కూడా పరిశీలించడం అయితే జరిగింది కేసు నమోదు దర్యాప్తులో అనేక లో లోసుగులు ఉన్నట్లుగా గుర్తించారనమాట వీటిపైన నివేదికను కూడా రూపొందించి డీజీపీకి అందజేయడం అయితే జరిగింది విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసినట్లుగా సమాచారం మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు నేతృత్వంలోనే ఆయా ఉన్నతాధికారులు తనపై వేధింపులకు పాల్పడ్డారంటూ బాధిత నటి కాదంబరి జత్వాన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ కేసు దర్యాప్తు అయితే నడుస్తుందన్నమాట